आप सबका इस्तकबाल IRS 24 न्यूज पर। कोंदूकर RDO CH रविंद्र रेड्डी ने जलपली म्यूनसिपैलिटी ओस्मान नगर बुरहान खान तालाब का दौरा किया और आवाम से गुजारिश की कि वो अपने मकान से बाहर ना निकले। अगर किसी को कुछ तकलीफ है वो हेल्पलाइन नंबर पर कॉल करे 7660801234। इस मौके पर MRO बालापुर श्रीनिवास रेड्डी, कमिश्नर जी प्रवीण कुमार, चेयरमैन अब्दुल्ला सादी, बालापुर पुलिस स्टेशन इंस्पेक्टर बी भास्कर, वाइस चेयरमैन यूसुफ पटेल, शमशुद्दीन के अलावा दिगर मौजूद थे। हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद वाजिद की खास रिपोर्ट पेश है। हर अहम खबरों के लिए IRS 24 न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें। ब्यूरो रिपोर्ट IRS 24 न्यूज़। जलपल्ली मुनिसिपालिटी పరిధిలోని బురాన్ ఖాన్ చెరువు చాలా సంవత్సరాల తర్వాత ఇందులోకి వాటర్ రావడం జరిగింది। ఈ వర్షాలకు చాలా వాటర్ వస్తున్నాయి। ఇంకా ఇప్పటి కూడా సర్ప్లస్ కాలేదు। సర్ప్లస్ కావడానికి దాదాపు ఇంకొక 1 మీటర్ వరకు ఇంకా మన గ్యాప్ ఉంది। ఒకవేళ వర్షం ఇదే విధంగా ఉంటే మార్నింగ్ వరకు సర్ప్లస్ అవకాశం ఉంది। దీన్ని మేము దృష్టి పెట్టుకొని గౌరవ మంత్రివర్యుల ఆదేశానుసారం, గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం నేను ఇప్పుడు విజిట్ చేయడం జరుగుతున్నది। నాతో పాటు మున్సిపల్ కమిషనర్ అండ్ పోలీస్ SHO CI గారు, తహసీల్దార్ గారు, మన చైర్మన్ గారు, కార్పొరేటర్స్ అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చారు। మేమందరూ కూడా ఒకటే విన్నవించుకోవడం జరుగుతుంది। ఏంటంటే ఆల్రెడీ FTL లో కట్టినటువంటి ఇళ్లలో ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళందరినీ తరలించడం జరిగింది। ఇప్పుడు ఎవరు కూడా ఇళ్లలో లేరు। వాళ్ళకందరికీ వేరే విధంగా షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలటువంటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ వర్షాన్ని కూడా ఇంకా ఏమైనా ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉన్న ఇళ్ళకు కూడా మేము అప్రమత్తం చేసి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం। దీంతోపాటు ఏదైనా అనుకోని సంఘటన జరుగుతుందని ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది। గజయితాలను కూడా పిలిపించాం। మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ ఇక్కడే పెడుతున్నాం। వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సహకారము, పూర్తి సపోర్ట్ కూడా అందజేస్తున్నాం। కాబట్టి ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విన్నవించేది ఏంటంటే వర్షాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దయచేసి అందరు సేఫ్గా సాధ్యమైనంత వరకు ఇళ్ళలో ఉండండి। ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్టయితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురండి। ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో మేము కంట్రోల్ సెంటర్ పెట్టాం। ఆ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మేము కూడా అందరం అందుబాటులో ఉంటాం। దయచేసి అందరు జాగ్రత్తగా సేఫ్గా ఉండాలని కోరుతున్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్। सर ये टाइम में अभी बारिश की वजह से कोई हादसा हुआ? क्या बोलो, कोई हादसा हुआ अभी तक पेश आया बारिश की वजह से? जो लोग जो फंसे हुए थे लोग कुछ और हुआ था घर में वो सारे जल गया। हमारे विजिट हमारे सी एच था वहाँ पर मौके वारदात के थे। वहाँ के लोगों को निकाले, रेस्क्यू करें, उनकी किसी जगह सीधी करें। जो भी ज़रूरी इंतजाम थे हमारे गलिया की तरफ से RDO साहब भी सीरियस से, मिनिस्टर मैडम कविता अंदर भी सीरियस से, और हमारे आवाज घर से उसमें धीरे से कुछ भी अगर आपको नुकसान दिख रहा और ही आप घर खाली कर दिए, हम यहाँ पर फंक्शनल में रहने का इंतजाम भी करें। शुक्रिया।